రావాల్సిందిగా కోరుతున్నాను. కోడి రాజశేఖర్ గారు వారిని వేదికపై ప్రధాన కార్యదర్శి వారి వేదికపైకి రావాల్సింది. కమిట్మెంట్ పనిచేస్తే కమిట్మెంట్గా ఉద్ఘాటన చేస్తే పని కాదు అంటారు.
ప్రభుత్వం రాజనప్పుడు ఎవరు రావాలనుకుంటారు? ఆ వర్గానికి ఏ ప్రభుత్వం రాకపోతే తాత్కాలిక నిమిషం తప్పని కాదు అన్నమ పిండాలు ఉపాధిస్తుంది అలా దాస్తారు ఇప్పుడు దాస్తారు ఎందుకు ఏముంది కానీ ఏ పరివర్తన చేయాలి కష్టం చేయాలి. అరే మాకు మా జాతికి ఇంత గౌరవం ఇచ్చే వీళ్ళు వీళ్ళెంత ఉండాలా? వీళ్ళెంతను పాత్ర నిలబడాలా? వీళ్ళకు రక్షణ కోసం మీరు ఉండాలా? పని వదిలిపెట్టాలి నీళ్ళు పెట్టాలి అంటే దళ్ళ పక్కన పెట్టాలి అక్కడ చేయాలి. అక్కడ చేస్తే తరతరాలుగా దోషం జరుగుతుంది. ఇలా మాతో చాలా చేస్తుంది. ఎనిమిది కాలంలో వస్తున్నాయి, ఈ కాలం వస్తున్నాయి, మైనార్టీ కాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మెడికల్ కాలు, నర్సింగ్ కాలు, డిజిటల్ కాలు కాదు, 1000 15 15 15 వచ్చే ఇండస్ట్రీ పక్కన ఎన్ఆర్ఆర్ఎల్ఎనర్జీ పార్క్ పక్కన ఐటీ పార్క్ ఇటు ఫుడ్ పార్క్ రేపు భవిష్యత్తులో బాగున్నారని అన్ని జిల్లాలు యూజ్ చేస్తాయి. ఇక్కడనే ఉద్యోగం, ఇక్కడనే ఉపాధి చేస్తారు. ఇక్కడ అదే యదార్థమైన పోలీసు వైఖరి చేస్తారు. కానీ నాకు ఇంకా 15 సంవత్సరాలు ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉంటే చాలా ఉంటాయి మా విషయం. అప్పుడు ఎవరైనా అంటారు ఇక రైలు పట్టణంలో బండి ఎక్కితే ఎవరైనా అంటారు? ఇంకా భవిష్యత్ పిల్లలు ఎన్నో చేసే ఆశయాలు కనుక మీరు అరే మా జాతి బిడ్డ మంత్రివర్యులు సోదరు డాక్టర్ టి శ్రీనివాస్ గౌడ్ గారికి పద్మశాఖ సమాచార తరఫున స్వాగతం. ఈరోజు మన పద్మశాఖ సమాచార తరఫు నుంచి ఎన్ని విజ్ఞాపనలు చేసినా ఏ సహాయం అక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు రిక్త హస్తాలతో మనల్ని పంపించినటువంటి మన కుల ఆత్మీయుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ మనం ఎదురుగా చూస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లాలోని కాదు, ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక సుందరమైనటువంటి మార్కండేయ దేవాలయం నిర్మాణం కోసం నేను ప్రసిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన రావడం వారు దానికి ఎంతో సుముఖంగా అప్పుడు ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఆలోచించడం వల్లనే ఈరోజు 2500 గజాల స్థలం ఇవ్వాలని మార్కెట్ దగ్గర మనం వేసుకుంటే కనీసం 10 కోట్ల రూపాయల నిజమైనటువంటి భూమి ఒక 40 50 సంవత్సరాలు 60 సంవత్సరాల చరిత్రలో పద్మశాఖ సమాజానికి ఇంత పెద్ద ఎత్తులో ఆర్థిక సహాయం అందించినటువంటి దాఖలాలు గతంలో ఇప్పుడు లేదు. గతంలో మన తమిళనాడు రుమాణ రామచంద్రయ్య గారు ఉన్నప్పుడు మాత్రమే ఎంపీల్యాడ్ పథకం కింద ఒక 30 లక్షల రూపాయలు మనకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అయ్యింది. ఆ తర్వాత మనకు మరి ఇంత పెద్ద ఎత్తున సుమారు 2500 గజాలంటే ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం కనీసం 5 కోట్ల రూపాయలు విలువైన భూమి. అంతేకాకుండా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇమీడియట్ గా భవన నిర్మాణం చేపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను కోరిన వెంటనే వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ కు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి మనం ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నాం, కానీ కులమాతలందరూ కూడా మరి చిన్న చిన్న కార్యక్రమాలు కానీ పెళ్లిళ్ళు కానీ నిర్వహించుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించుకోవాలనేటటువంటి కలలతో వారిని సంప్రదించిన వెంటనే ఇద్దరికి తెలుసు మన ఇటీవలనే వచ్చి భూమి పూజ కూడా చేసిపోయారు. 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి 20 గజాన్ని కూడా వేసి మరి అతి త్వరలోనే దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఇప్పటిదాకా మాకు తెలిసినటువంటి మేము పోగు చేస్తున్నటువంటి కొంత డబ్బుతో ఇప్పటికే దాదాపు ఒక 25-30 లక్షల రూపాయలతో దాన్ని బేస్మెంట్ లెవెల్ దాకా నిర్మాణం పూర్తి చేస్తున్నాం అన్న నేను ఇచ్చిన డబ్బులతో ఖచ్చితంగా ఎలక్షన్ స్థాయిలో వెంటనే ఆ టెండర్స్ ఈ కార్యక్రమాలు పెట్టుకొని ఆ కళ్యాణ మండపాన్ని కూడా నేను పూర్తి చేసుకుంటాను. తర్వాత దేవాలయం చుట్టూ కనీసం ఒక 5-10 లక్షల రూపాయల ఖర్చు చేసినట్టు నిర్మాణం ఇవాళ కనీసం ఈ మొత్తం కలిపితే మనకు ఒక 6 లక్షల రూపాయల దాకా పట్టుశాఖ
డాక్టర్ శ్రీనివాస గౌడ్ గారు. అదేవిధంగా మనకు అర్థం చేసినట్టు ఒక 12 మందికి ఇటీవల జీత మన పద్మశాలి బంధువులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా ఇచ్చి మరి వారి జీవితాలు కలిగించుకునేటువంటి ఖ్యాతి కూడా శ్రీనివాస గౌడ్ గారు దక్కించింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం మా గౌడ్ గారు ప్రకటన గత 20-25 సంవత్సరాల క్రితం మన ఇళ్ళలో చూసినటువంటి చదువులు లేకపోతే పక్క ఊళ్ళలోకి కానీ పక్క మండలాల్లో కానీ పక్క జిల్లాలోకి కానీ ఇతర రాష్ట్రాలలోకి కానీ ఎవరైనా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వస్తే ఇది మరి అతి పురాతనమైనటువంటి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం. ఈ జిల్లా కేంద్రం ఇంత దిగాలుగా అంటే అంత దరిద్రం తాండవించినట్టుగా మహబూబ్ నగర్ మన పురోగతి చూసుకుంటామని కనబడేది. ఇవాళ చూసుకుంటే మనకు మహబూబ్ నగర్ పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి బైపాస్ రోడ్ అవడానికి తర్వాత అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఈరోజు ప్రత్యేకంగా